కరోనా కష్టకాలంలో గిరిజనులకు అన్యాయం చేసే తీర్పు అనేది ఏప్రిల్ 22న జరిగింది. ఆ రోజు ఏదైతే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అలాగే గిరిజన ప్రాంతంలో అక్షరాస్యత పెరగడానికి ఉపాధి పెరగడానికి యువతకందరి కూడా ఈ జీవనమత్రిని అమలు చేస్తూ గిరిజన ప్రాంతాల్లో 100కి 100% ఉద్యోగాలను గిరిజనులకే కేటాయించాలని గిఫ్ట్ షెడ్యూల్లో కేటాయించాలని చెప్పడం అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. అనేక మంది మేధావులు గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఉన్న హక్కుల్ని రక్షించబడాలంటే ఈ జీవనమత్రి ఉండాలని చెప్పడం అనేది జరిగింది. అలాంటి దాన్ని దొడ్డిదారిన అందరూ ఏ ఇవ్వరు కదలకుండా ఉండే సమయంలో కావాలని 20 సంవత్సరాల స్టేట్ చెప్పండి సార్. యువ నంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసి 30 రోజులైంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 3పై స్పష్టమైన ప్రకటన చేపట్టలేదు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది తీర్పు ఇచ్చిన 30 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి కోరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఈ రోజు వరకు ప్రకటించిన పరిస్థితి లేదు. అలాగే 100% రిజర్వేషన్ ప్రొటెక్షన్ ఇస్తూ మేము ఆర్డినెన్స్ జారీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేయలేదు. చట్టసభలో 100% రిజర్వేషన్కి చట్టబద్ధత కల్పిస్తూ మేము చట్టం తెస్తామని కనీసం రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మార్చడానికి రాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు గిరిజన హక్కులు చట్టాలు పరిరక్షించడంలో ఆర్డినెన్స్ జారీ చేయడంలో ఎందుకు జాప్యం వహిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. గిరిజనులు 7 అసెంబ్లీ నియోజకవర్గం, ఒక పార్లమెంట్ ఉంటే మొత్తం వైసీపీ పార్టీకి గిరిజనులు పట్టం.